దాన్ని ఎవరికి ఎట్లా అయినా అన్వయించుకోవచ్చును ప్రాక్టికల్గా. అది ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుందంటే ఓవైసీ ఉంటాడు, బీజేపీని అమ్మ నా బూతులు తిడతాడు. అలాంటి ఓవైసీ బీజేపీ బి టీం అంటది, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు. ఎందుకంటే వీళ్ళెళ్ళి పోటీ చేయడం వల్ల బీజేపీకి వ్యతిరేకంగా తాము గెలవాలనుకున్న చోట తాము ఓడిపోతున్నారే అని. అంటే వీళ్ళ కోసం ఆయన త్యాగం చేయాలి ఓవైసీ, అంతే తప్పించి వీళ్ళు త్యాగం చేయరు. సరే మనం ఎందుకు ఓవైసీకి ఇచ్చేస్తే అనుకోవచ్చుగా, అనుకోరు. అంటే వీళ్ళు ఇట్లాంటి ముద్రలే కదా ఇప్పుడు వైసీపీకి. వైసీపీ ఒక్క సీట్ అన్న బీజేపీని గెలవనిస్తుందా పోటీ చేసి? ఇప్పుడే ఎక్కడెందుకు మన జరిగినాయి కదా రెండు, ఇది ఆత్మకూరు కానీ బద్వేలు కానీ, మరి అక్కడ ఏమైనా గెలవనిచ్చిందా బీజేపీని? అక్కడ ఏమైనా వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఊరుకుందా? రాజకీయం రాజకీయమే, కాకపోతే మాటలు మాటలు ఎట్లాగ నడుస్తూనే ఉంటాయి, అంతకు మించి ఏముండదు. కాకపోతే అంటే ఎక్కువ సఖ్యత్వం ఉంటే కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ బాగా రాసుపూస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా, దానికి వాళ్ళ వేదికగా ఈ క్లారిటీ ఇవ్వడానికి కారణం. వాటిలో ఏముండదు, జనానికి తెలిసినోడికి ఎట్టాగో తెలిసిందే. ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న కూడా కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తుంది, మేము చెప్పి పంపించాం, మేము లాస్ట్ ట్రిప్ ఆర్డర్ వేసాం, మేము ఎంతమంది పేర్లు పంపిస్తే అవన్నీ నువ్వు జడ్జిలుగా పంపించేయాలి కదా అని. మీరు ఆపేస్తున్నారు, నెలలోపు మేము ఇచ్చిన నెలలోపు నువ్వు కంపల్సరీగా ఓకే చేయాలన్నాం కదా. నెలలోపు ఓకే చేయాలన్నప్పుడు ఇంకెందుకు అది గవర్నమెంట్? అదే కదా, గవర్నమెంట్ అనేది అడ్మినిస్ట్రేటరీ యాక్టివిటీ, నియామకాలు అనేది అడ్మినిస్ట్రేటరీగా జరగాలి. మేము నియమించుకుంటాం, నువ్వు మాత్రం స్టాంప్ వేసి పంపించు అనడానికి ఇంకా వాళ్ళు ఎందుకు ప్రభుత్వం? ఇళ్ళదైనా అంతే కదా. తెలంగాణ గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నట్టు సీఎంకి మధ్య ప్రాక్టికల్గా ఒక కాన్సెప్ట్ ఏదైనా చెక్ చేసుకునేటప్పుడు సిస్టమ్ అనేటువంటి దాంట్లో నడుస్తుంది. సిస్టమ్ని సిస్టమ్గా చూడటం కాకుండా సిస్టంలోకి. ఇప్పుడు సుప్రీంకోర్టు అంత గొడవ పడే సుప్రీంకోర్టుకి ఈయన ఫోన్ చేసి నరేంద్ర మోడీ మన జగన్ వస్తున్నాడు, అతని కేసులో పక్కన పెట్టండి అని చెప్తాడా? అది జరిగితే అమిత్ షా కేసులో లేకపోతే ఎలాగెందుకు అసలు ఎన్ని కేంద్రాన్ని ఏడిపించారు వాళ్ళు? అయ్యో మరి అదే జాతకాని వాళ్ళు జగన్ మాత్రం చేయగలుగుతారా? లేకపోతే తమకి మించిన ధర్మమా జగన్? అంతకంటే గొప్ప అదే కదా ప్రాక్టికల్. అవన్నీ నడుస్తూ ఉంటాయి.